కథ చెప్పుకుందామా పిల్లలు బేతాళ కథలు పాపభారం పూర్వము ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు ప్రజలను కన్నబిడ్డల్లా ఆదరంగా చూసుకునేవాడు చంద్రసేనుడికి కవులు పండితులు అంటే వల్లమాలిన అభిమానం నిత్యం వివిధ సాహితీ గోష్ఠులతో ఆస్థానం సరస్వతి మందిరంలా శోభిల్లేది ఇలా ఉండగా కాశీ నుంచి వచ్చిన శివదత్తుడనే పండితుడు ఒకనాడు రాజదర్శనం కోరాడు రాజు ఆయనను సగౌరవంగా సభకు ఆహ్వానించాడు శివదత్తుడు తనకు గల అపార పాండిత్యంతో రాజుతో పాటు సభలో ఉన్న కవులను పండితులను రంజింపచేశాడు సభ ముగిశాక రాజు చంద్రసేనుడు శివదత్తుని ఆదరంతో కౌగులించుకొని తన మెడలోని అమూల్యమైన రక్తహారాన్ని కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు శివదత్తుడు సభకు వీడ్కోలు చెప్పి తిరిగి ప్రయాణం ప్రయాణమయ్యాడు అయితే దురదృష్టవశాత్తును ఆయన క్షేమంగా స్వస్థలం చేరలేకపోయాడు మార్గమధ్యలో రత్నహారం కోసం ఒక గజదొంగ ఆయనను హత్య చేశాడు చంద్రసేనుడి వేగులు గజదొంగను బంధించి రాజధానికి తీసుకువచ్చి రాజు ముందు హాజరుపరిచారు శివదత్తుడి దుర్మరణానికి చంద్రసేనుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఆయన ఆగ్రహం పట్టలేక అప్పటికప్పుడే విచారణ చేసి గజదొంగకు ఉరిశిక్ష విధించాడు అయినా ఆ రోజు నుంచి రాజుకు మనశ్శాంతి కౌరవైపోయింది శివదత్తుడి ఆకస్మిక మరణానికి తానే పరోక్షంగా కారణభూతమన్న ఊహ ఆయనను మానసికంగా కృందతీసింది రాజు అన్ని వేళలా నేను అభిమానంతో ఇచ్చిన కానుకే కాలసర్పమై శివదత్తుని కాటువేసింది నేను హంతకుణ్ణి నా పాపానికి నిష్కృతి లేదు అంటూ పరితపించేవాడు ఆయన క్రమంగా రాజ్య వ్యవహారాల పట్ల శ్రద్ధ చూపటం మానివేశాడు చివరకు ఆ దిగులుతోనే మంచం పట్టాడు రాజవైద్యుడు ఎంత ప్రయత్నించినా ఆ మనోవ్యాధిని నయం చేయలేకపోయాడు ఈ పరిస్థితుల్లో చతుర్వేది అనే ఒక మహిమగల సన్యాసి ఆస్థానానికి వచ్చాడు మహారాణి మంత్రి ఆయనకు రాజు పరిస్థితిని వివరించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు చతుర్వేది రాజు మందిరంలోకి వెళ్ళాడు ఎముకల గూడుల మంచానికి అంటుకొని ఉన్న రాజును చూడగానే ఆయన మనసు ద్రవించింది చతుర్వేది రాజు ప్రక్కనే కూర్చొని వాత్సల్యంతో తలనిమిరి నాయన క్షత్రియుడవైన నీకు బేలతనం పనికిరాదు యుద్ధభూమిలో నువ్వు కొన్ని వందల మంది శత్రువులను హతమార్చి ఉంటావు మరి వాళ్ల గురించి ఎప్పుడైనా దిగులు పడ్డావా లేదే ఒక దొంగ పేరాసతో చేసిన హత్యకు నువ్వెందుకు నైతిక బాధ్యత వహించాలో నాకు అంతుపట్టడం లేదు ఆ దొంగకు మరణశిక్ష విధించడంతో నీ కర్తవ్యం తీరిపోయింది ఇక ఆ కారణమైన దిగులు ఎందుకు చెప్పు నాయన అని అడిగాడు అందుకు రాజు ఏమో స్వామి నేనొక శాపగ్రస్తుణ్ణి ఎన్ని విధాల ప్రయత్నించినా నా మనసుకు స్వస్థత చేకూరడం లేదు అన్నాడు విచారంగా చతుర్వేది కాసేపు మౌనంగా ఉండి పోని నా తపశ్శక్తితో శివదత్తుడిని బతికిస్తే నీకు మనశ్శాంతి కలుగుతుందేమో ఆలోచించి చెప్పు నాయనా అన్నాడు మందహాసం చేస్తూ ఆ మాటలు వింటూనే ఒక్క క్షణం చంద్రశేఖరుడి ముఖం వింతకాంతితో విలిగిపోయింది కానీ మరుక్షణం వివర్ణమైంది ఆయన చేతులెత్తి చతుర్వేదికి నమస్కరిస్తూ మహాత్మా శివదత్తుడితో పాటు దొంగను కూడా బతికించలేరా అని అర్థించాడు అంత శక్తి నాకు లేదు నాయన నాకున్న తపశక్తి సమస్తం ధారపోస్తే ఒకరిని మాత్రమే బ్రతికించగలను అన్నాడు చతుర్వేది అలా అయితే తెలిసి తెలిసి పాపభారం ఎందుకు శివదత్తుడిని బ్రతికించవద్దులే స్వామి అని నిట్టూర్చాడు చంద్రసేనుడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చంద్రసేనుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా చతుర్వేది శివదత్తుణ్ణి బ్రతికిస్తానంటే వద్దనడం మూర్ఖత్వం కాదా ఇది తన మనసుకు శాంతి లభించే అరుదైన అవకాశాన్ని చేజేతులా జారవిరుచుకోవడమే కాక అతను ఎందుకు బాధపడుతున్నాడు దీనికి తోడు గజ దొంగను కూడా బతికించమని కోరడం అర్ధరహితం కాదా చతుర్వేది శివదత్తుణ్ణి బ్రతికిస్తే తన పాపభారం పెరుగుతుందని చంద్రసేనుడు భావించడాన్ని అమాయకత్వమనాలా లేక వ్యదితన మనాలా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చంద్రసేనుణ్ణి మూర్ఖుడను అమాయకుడను అనుకోవడం వాస్తవాన్ని గుర్తించలేకపోవడం అవుతుంది ఆయన తార్కిక బుద్ధితో పాటు తాత్విక చింతన కూడా కలవాడు చతుర్వేది శివదత్తుణ్ణి అంటే తాను గజదొంకకు విధించిన మరణశిక్ష అన్యాయమవుతుంది ఆ పాపంతో పాటు చతుర్వేది తపశక్తిని కూడా హరించిన పాపం కూడా తనకు చుట్టుకుంటుందని చంద్రసేనుడు గ్రహించాడు ఈ ధర్మ సూక్షాన్ని తెలుసుకున్నాడు కనుకనే శివదత్తుడితో పాటు దొంగను కూడా బ్రతికించడానికి తన తపశక్తి చాలదని చతుర్వేది తన అసక్తతను వెల్లడించినప్పుడు శివదత్తుణ్ణి కూడా బతికించవద్దని కోరాడు అన్నాడు రాజు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పిల్లలు కథ నచ్చిందా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం